నా పేరు శేషు. యాక్చువల్లీ నేను ఈ సంఘానికి 2019 నుంచి వస్తున్నాను. 2019 నేను బేసిక్గా మాది కృష్ణా జిల్లా నూజివీడు. నా గ్రాడ్యుయేషన్ అది ట్రిపుల్ ఐటి నూజివీడులో చేశాను. నేను అక్కడ ప్లేస్మెంట్ వచ్చింది, ఇక్కడ కంపెనీకి వచ్చాను, జాబ్ చేస్తున్నాను. బేసిక్గా ఒకరోజు నేను పెద్దమ్మ గుడికి వెళ్తున్నాను అన్నమాట, ఒక అన్నయ్య వేరే అన్నయ్య వాళ్ళతో. అయితే ఇక్కడ ఒక బోర్డు చూశాను, ఓకే ఇక్కడ చర్చ్ ఉందా అని చెప్పేసి ర్యాండమ్గా నెక్స్ట్ సండే నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇదంతా చూసి ఏంటిది చర్చ లేదంటే ఇంకేమైనా అనుకున్నాను నేను. అంటే కైండ్ ఆఫ్ ఏంటంటే డ్యాన్సెస్ కానీ లేదంటే ఒక కైండ్ ఆఫ్ జాయ్ కానీ ఒక వైబ్. సో ఆ తర్వాత ఈ చర్చ్ని నేను ఇంకా ఫ్రీక్వెంట్గా ఫాలో అవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అన్నయ్య ఎప్పుడూ చెప్పేది ఒకటే ఏంటంటే, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అయితేనే అది టెస్టిమోనీ. బేసిక్గా మాటలు ఎవరైనా చెప్తారు, నేను చెప్తాను, ఎవరైనా చెప్తారు సక్సెస్ఫుల్ అవ్వాలి లేదంటే ఇలా ఉండాలి అలా ఉండాలని. బట్ థింగ్ ఏంటంటే నువ్వు దాన్ని లివ్ చేసి చూపించినప్పుడే అది ఒక రియల్ టెస్టిమోనీ అవుతుంది. 50 lakhs జాబ్ తెచ్చుకోవడం వేరు, నేను తెచ్చుకొని నువ్వు తెచ్చుకోవడం వేరు, పాయింటే కదా. సో మిగిలిన చర్చెస్కి లేదంటే మిగిలిన సంఘాలకి డిఫరెన్స్ అదే, అన్నీ చేసి చూపించి మనకి చెప్తాడనమాట. అయితే నేనే అది బిలీవ్ చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత బేసిక్గా ఒకరోజు నేను లాక్డౌన్కి ఇంటికి వెళ్ళాము, వదిన రిలెంట్లెస్ పొజిషన్ అని చెప్పేసి ఒక మెసేజ్ చెప్పింది. దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. కంఫర్ట్ జోన్లో అంటే ఏంటి, నాకు జాబ్ వస్తుంది, సర్టెన్ మనీ వస్తుంది, చాలు నాకు ఇది అనేది ఉండకూడదని చెప్పేసి వదిన ఆ రోజు ఒక మెసేజ్ ఇచ్చింది అనమాట. సీ బేసిక్గా అప్పుడు నేను కంప్లైంట్ చేస్తూ ఉండేవాడిని, నాకు సర్టెన్ అమౌంట్ వస్తూ ఉండేది, నాకు అన్నింటి నీడ్స్ సరిపోయేది, నా వర్క్ కూడా నేను చాలా ఈజీగా చేసుకున్నాను, ఒక 2-3 hours వర్క్ చేసుకునేవాడిని, మనీ వచ్చేసి సరిపోయేది. బట్ ఆ మెసేజ్ చూసిన తర్వాత సీ టైం ఉంది, నాలెడ్జ్ ఉంది, మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎందుకు ఇలాగే ఉండిపోవాలని చెప్పేసి బేసిక్గా ఆలోచించడం మొదలుపెట్టాను. నేను నా ఫ్రెండ్ వినోద్ అని చెప్పేసి ఒకసారి తను నేను డిస్కస్ చేసేవాళ్ళం. అన్నయ్య మెసేజ్ చూస్తే ఏదో మనము బేసిక్గా ఎలా చెప్పాలి, మనము వర్క్షాప్స్కి వెళ్తాము మనీ పెట్టేసి ఏదో ఒకటి నేర్చుకుందామని చెప్పేసి, అది మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతాను, ఇంత ఫ్రీగా ఎలా చెప్తున్నాడు, ఏదైనా మనీ పెట్టేసి చెప్పినా సరే మోస్ట్లీ మనీ గ్యాదర్ చేసుకోవచ్చుగా అనుకుంటాను అన్నయ్య మెసేజ్ చూసి. ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, ఏదో ఒక రోజు ఏదో ఒక పాయింట్లో మనము ఇవన్నీ నేర్చుకొని దీన్ని అప్లై చేయాలని చెప్పేసి. సో లేటర్ ఆన్ ఏంటంటే సి మనము ఈ నాలెడ్జ్తో ఇక్కడ ఉండొద్దు, కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి జాబ్స్కి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన ప్రతి జాబ్కి నేను సెలెక్ట్ అయినా అనమాట. ఆల్మోస్ట్ ఒక పాయింట్లో మార్చ్లో అయితే నాకు 6 jobs వచ్చాయి. 6 jobs వచ్చిన తర్వాత దీనికి వెళ్దామని ఆలోచించుకుంటూ ఉండండి. అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య ఇలా 6 jobs వచ్చాయన్నయ్య ఏం చేయమంటావు అంటే, పెద్ద వాటికి వెళ్ళి చేసు నీకు మంచి కల్చర్ వస్తుంది అని చెప్పేసి అన్నయ్య చెప్పాడు. అరౌండ్ నేను మేలు ఏప్రిల్లో చేశాను. అప్పుడు ఓకే అన్నయ్య అని చెప్పేసి కొంచెం మనీ తగ్గినా సరే ఒక మంచి కంపెనీకి వెళ్ళాను అన్నమాట. నేను కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కల్చర్ నేర్చుకున్నాను. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అన్నీ ఒకరోజు నాకు సడన్గా పిలిచి శేషు నీకు ఒక బుక్ ఇస్తాను నువ్వు చదువుకో అన్నాడు. ఆ బుక్ పేరు ఏంటంటే థింక్ అండ్ గ్రో రిచ్ అనమాట. థింక్ అండ్ గ్రో రిచ్. రిచ్ ఎప్పుడు అవుతామంటే మనం థింక్ బిగ్గా చేసినప్పుడు అనమాట. అంతేగాని మన దగ్గర మనీ ఉంటే అయిపోము, ఎక్కువ థింక్ చేస్తే ఎక్కువ రిచ్ అవుతాం మనం. అంటే ఏంటి, నేను క్యాపబుల్, నేను ఏదైనా చేయగలను, ఏదైనా పుల్ ఆఫ్ చేయగలను అని చెప్పేసి మనం థింక్ చేసినప్పుడు మోస్ట్లీ మనం ఏదైనా చేయొచ్చు అంట. అయితే ఆ పాయింట్లో ఓకే నేను ఆ బుక్ చదవడం స్టార్ట్ చేశాను. ఫిబ్రవరిలోని నేను ఫిబ్రవరి 12th ఒకటి రాసుకున్నాను, ఒక 5 points. ఈ ఇయర్ ఎండింగ్ లోపల నేను ఒక 1 lakh rupees నా శాలరీ డ్రా చేయాలి. అట్ ది సేమ్ టైమ్ నేను సర్టెన్ నాకేంటంటే ఒక 50 lakhs అమౌంట్ నా ఓన్ నేమ్తో ఉండాలి అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అవి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, ఆ బుక్ అదే చెప్తుంది. ఓకేనా, ఆ పాయింట్స్ రాసుకుని రోజు చదువుకునేవాడిని దాన్ని. ఏమని, ఈ రన్నింగ్ లోపల నేను 1 lakh rupees శాలరీ డ్రా చేయాలి, అట్ ది సేమ్ టైం నా ఓన్ అసెట్సే ఒక 50 lakhs ఉండాలి అని చెప్పేసి. ఓకేనా, నేను బేసిక్గా అలా రాసుకున్న ఒక 2 months నాకు జాబ్ వచ్చిండింది. ఆ 2 months జాబ్ వచ్చింది, 1 lakh rupees డ్రా చేస్తాను నేను బేసిక్గా ఆ జాబ్లోనే. అంటే మనీ మ్యాటర్ కాదులే, బట్ చెప్పేది ఏంటంటే థింక్ చేశాను అనమాట. జస్ట్ ఏంటి, ఓకే మనం ఇలా థింక్ చేస్తే మేబీ అవ్వచ్చు అనే పాయింట్లో. అది అవుతలేదు నాకు తెలియదు బేసిక్గా, కానీ ఒక పాయింట్లో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 7 months జాబ్ చేశాను. మళ్ళీ నేను సరదాగా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అంటే ఏమో నాకు ఇంకా బెటర్ ఉందేమో అని చెప్పేసి. మళ్ళీ ఆల్మోస్ట్ నా శాలరీ 25 lakhs అట్లా వెళ్ళిపోయింది. అంటే లైక్ నేను గొప్ప నేను చెప్పను, బట్ థింగ్ ఏంటంటే జస్ట్ థింకింగ్ థాట్ ప్రాసెస్ మార్చుకున్నాను అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత థింక్ కొంచెం బిగ్గా చెయ్యు, అంటే లైక్ ఏంటంటే మేబీ అవుతుందో లేదో పక్కన పెట్టు, ఫస్ట్ దూకేయాలి. దూకేసిన తర్వాత అక్కడికి వెళ్ళిందరూ చూసుకుంది ఏదో ఒకటి అవుతుంది, ఎందుకంటే అందరూ మనుషులే కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదో ఒక పాయింట్లో అవ్వచ్చు, అవ్వకపోతే వేరే ట్రై చేస్తాం అంతే కదా.
సో అలా ఆలోచించాను. మేబీ ఇంకా ఆ తర్వాత చెప్పాలంటే నా ఓన్గా నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను, అంటే లైక్ ఇక్కడనే ఒక 20 కిలోమీటర్స్లో. ఇదంతా గొప్ప కాదు, బట్ ఇంకేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అలా చేంజ్ అయింది కేవలం బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్. యాక్చువల్లీ